రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదపల్లి గ్రామంలోని గుట్టపై విరిచిన దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలను రెండవ రోజు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదపల్లి గ్రామంలో స్వయంభూగా విరిచిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి 42వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం దత్తాత్రేయ జన్మదిన సందర్భంగా సత్యదత్త వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వ్రతాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దత్తాత్రేయ స్వామివారి చరిత్రను భక్తులకు వివరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలను చేయడంతో పాటు అభిషేకాలు, హారతి, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా ఆలయం శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మునిగిపోవడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు బోట్లను ఏర్పాటు చేయగా రెండవ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరి జలాశయంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదాన్ని ఆహ్వానించారు. కాగా ఒక్కో భక్తుడికి 200 రూపాయల టికెట్ను వసూలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లతారాజుతో పాటు ఎంపీడీసీ రాజేశ్వరి స్వామి కమిటీ సభ్యులతో పాటు అర్చకులు భక్తులు హాజరయ్యారు.